హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్క మహాదేవి గుహలో. ఇక్కడ నల్లమల లోపల శ్రీశైలంలో డ్యామ్లో ఉంది. అక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు వచ్చి ఉంటాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత గుహ ఉంది. గుహలో అక్క మహాదేవి అని ఆమె ఇయర్స్ కరెక్ట్ తెలియదు కానీ ఆమె కర్ణాటక నుంచి వచ్చింది. ఆమె పేరు మహాదేవి. సో శివుణ్ణి మాత్రమే పెళ్ళాడతారని ఇక్కడే ఉంటూ ఇక్కడే తిరుగుతూ శ్రీశైలంకి దగ్గరలో ఈడ పక్కనే కదలివనం అనే ఒకటి కొండ ఉంది. కొండపైన ఉంటూ ఇక్కడ గుహలో తపస్సు చేసుకుంటా ఉన్నది. ఇక్కడ మనం చూసిన శివలింగం స్వయంభూ శివలింగం. సో ఆమె ఒకటి ఇక్కడ ఉండేది, నగ్నంగా ఉండేది. సో అందరూ అక్క అక్క అనేవాళ్ళు. సో అందుకని అక్క మహాదేవి అయింది అనమాట అది. సో ఏం భయపడతారు. సో అలా అనమాట. అందుకని మేము వచ్చినాము, వచ్చి కొంచెం ఏదో అనిపించింది. లోపలికి వస్తే గుహ ఉంది అనమాట. బేసికల్గా బిలం చూసినాం కానీ బిలంలో గ్యాప్ ఎక్కువ ఉండే కానీ గబ్బిలాలు బయటికి బయట, ఇక్కడ గ్యాప్ తక్కువ ఉండడంతో వచ్చి తినడానికి రెడీగా ఉన్నాయి. తినడానికి రెడీ కాదు, ఈసీ. సో అలా అనమాట. నాకు తెలిసి ఇక్కడ అదేంటి మనం చెప్పచ్చు, డెఫినెట్గా ఆదిమానం అనే రాత్రి ఉంటాయి కానీ ఇక్కడ రాళ్ళు క్షయానికి గురవడం వల్ల డెఫినెట్గా అయిపోయి ఉంటాయి. అండ్ మన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ పెయింట్లో పెయింట్ వేసి పేరు రాయడంతో ఇంకొంచెం పోయినట్టుంది. సో ఆమె కదలివనం దగ్గర శివుడిలో కలిసిపోయింది జ్యోతి రూపంలో. ఈ అక్క మహాదేవి గుహల వద్దకు చేరుకోవాలంటే ముందుగా మనం శ్రీశైలంలోని పాతాళగంగ వద్దకు రోప్వే ద్వారా కానీ మెట్ల మార్గం ద్వారా కానీ చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పర్యాటక సంస్థ ఉంటుంది. ఇందులో మనం టికెట్లు ముందుగానే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లను పరిమిత సంఖ్యలో ఇవ్వడం జరుగుతుందని మనకు తెలుస్తోంది. అది కూడా ఒక బోటుకు 50 మంది చొప్పున ఒక్కొక్కరికి 550 రూపాయలు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉదయం 6 గంటలకే టికెట్లు కొనవలసి ఉంటుంది. ఎందుకంటే మన యొక్క జర్నీ 9 గంటలకే మొదలవుతుంది, మళ్ళీ 2 గంటల లోపల ముగుస్తుంది. కాబట్టి ఇక్కడ పరిమిత సంఖ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. అక్క మహాదేవి గుహలకే అని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక జల విహార నియంత్రణ కేంద్రం వద్ద మనకు డ్యామ్ వ్యూ కొరకు టికెట్లు కూడా లభిస్తాయి. ఇక్కడ మనం టికెట్లు తీసుకొని డ్యామ్ వరకు బోటులో షికారు చేయవచ్చు. ఈ షికారులో మనకు ఈ శ్రీశైల క్షేత్రము మరియు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాల గురించి ఇక్కడ ఉన్న టూరిస్ట్ గైడ్లు వివరించడం జరుగుతుంది. అలాగే మనం వెళ్ళేటప్పుడు నీటిలో ఏం దొరకదు కాబట్టి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ కూడా మనం ఇక్కడే కొనుక్కొని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. బోట్లో డ్రైవర్ సీట్ ఇది, నడుపుతాడు, స్టీరింగ్ పెద్దదే, లారీ పెట్టుంది. మా టీం సభ్యుడైనటువంటి శ్రీనాథ్ పెళ్ళికి అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి మేము వెళ్ళవలసిన బోటు మిస్ అయిపోవడంతో తిరిగి ఊరికే పోవడం ఎందుకని శ్రీశైలం డ్యాంలో టూరిజం బోట్ ఎక్కి కూర్చున్నాం. కొద్దిసేపటికే శ్రీనాథ్ వాళ్ళ అక్క అయినటువంటి మణి అక్క వద్ద నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. చేపలు పట్టే వాళ్ళ ప్రైవేట్ బోట్లో మిమ్మల్ని పంపిస్తాను రండి అంటూ అక్క ఫోన్. శ్రీశైలం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు మణి అక్క అంటే ఇట్లే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే చెంచుల కోసం తాను ఎన్జిఓలు చారిటీలు నడుపుతూ తనకంటూ మంచి సర్కిల్ని ఏర్పరచుకునుంది. అంతేకాకుండా శ్రీశైలం గాడ్స్ పేరిట పూర్ణిమాస్ ఆర్గానిక్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ తన ఇంటి వద్దనే తయారు చేసి ఆన్లైన్ ద్వారా విక్రయిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ మీకు పోస్టర్లో చూడవచ్చు. అక్క చెప్పిన అడ్రస్ తెలంగాణ గట్టువైపు ఉంటుంది. మేమున్నటువంటి ప్రదేశం నుంచి అక్కడికి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అందులో మధ్యాహ్నం అవడంతో తినడానికి భోజనం తీసుకుని ఆ ప్రదేశాన్ని కనుక్కునేసరికి బాగా ఆలస్యం అవడంతో తనకు అర్జెంటుగా పనిందని ధర్మాన్న మీరు వెళ్ళండి అని చెప్పేసి హైదరాబాద్ బస్సు ఎక్కేశాడు. మొత్తానికి అక్క చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాము. ఇక్కడి నుంచి అక్క మహాదేవి గుహల వద్దకు మన జర్నీ సాగుతుంది. ఈ ప్రయాణంలో అక్క మహాదేవి యొక్క చరిత్ర గురించి
నేను వివరిస్తూ ఉంటాను. మీరు అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యాలను చూస్తూ వింటారని ఆశిస్తున్నాను. అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గా ప్రాంతానికి చెందిన సుమతి మరియు నిర్మల శెట్టి దంపతులకు జన్మించినది. ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డ పార్వతీదేవి అంశగా భావించి ఆమెకి మహాదేవి అనే పేరు పెట్టారు. మహాదేవి ప్రతిరోజు శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పెరగసాగింది. అయితే ఆ ప్రాంతాన్ని పాలించే కౌశికుడు అనే మహారాజు ఒకరోజు తన దేశాటనలో మహాదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోవాలని భావించి మహాదేవి తల్లిదండ్రుల దగ్గరికి తన సైన్యాన్ని పంపగా వారు వివాహానికి అంగీకరించకపోవడంతో వారిని భయపెట్టసాగాడు. అప్పుడు మహాదేవి కొన్ని షరతులను పెట్టి వాటిని అంగీకరిస్తేనే తాను వివాహం చేసుకుంటానని, షరతులను ధిక్కరిస్తే రాజ్యం నుండి వెంటనే వెళ్ళిపోతానని చెప్పగా రాజు వాటికి అంగీకరించాడు. వెనువెంటనే వారి వివాహం జరిగిపోయినది. ఇక షరతుల ప్రకారం మహాదేవి నిత్యం శివుడిని పూజిస్తూ ఉండగా ఒకరోజు రాజు ఆమె వ్రతాన్ని భగ్నం చేసి ఆమె చీరని లాగి, నీవు మహాభక్తురాలవు కదా, నీకు వస్త్రములతో పని ఏమి అని ప్రశ్నించగా తన కేశములనే వస్త్రములుగా భావించి శరీరం నిండా కేశాలను కప్పుకొని అలా జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది. రాజ్యం నుండి బయటికి వచ్చిన మహాదేవి అప్పటికే ప్రజలను భక్తిబాటలో నడిపిస్తున్న బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు భక్తుల కోసం ఏర్పాటు చేసిన వేదికను చేరుకుని శివుడి మీద తనకి ఉన్న అభిప్రాయాలను చెప్పగా ఆమె పాండిత్యానికి ముగ్ధులైన వారు ఆమెని అక్క అనే బిరుదుని ఇవ్వగా అలా మహాదేవి అక్క మహాదేవి అయినది. కొద్ది రోజులు గడిచిన తరువాత తాను మహాలింగైక్యం కావాలని అల్లమ ప్రభుదేవునికి తెలుపుతుంది. ఆమె భక్తిని చూసిన వారు ఆమెను శ్రీశైలానికి వెళ్ళి మల్లికార్జున స్వామిని ధ్యానించమని సూచిస్తారు. అక్క మహాదేవి దట్టమైన అరణ్య ప్రాంతంలో ఉన్న శ్రీశైలానికి వచ్చి స్వామిని పూజిస్తూ కదలీవనంలో గల ఒక గుహలో జ్యోతిర్లింగంలో ఐక్యం అయిందని పురాణం. శివుడి మహాభక్తురాలైన అక్క మహాదేవి కన్నడంలో దాదాపు 400కి పైగా వచనాలు రాసినట్లు గుర్తించారు. ఈమె తన అన్ని రచనల్లో కూడా చిన్న మల్లికార్జున అనే పదముతో ముగించినట్లుగా చెబుతారు. అక్క మహాదేవి విగ్రహము ఇప్పటికీ మల్లికార్జునుని గుడిలో ఉన్న మర్రి చెట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్షమాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది. శ్రీకృష్ణుడిని వరించిన మీరాబాయిలా, శ్రీరంగనాథస్వామిని వరించిన గోదాదేవిలా, శ్రీశైల మల్లికార్జున స్వామిని భర్తగా భావించిన మహాభక్తురాలు అక్క మహాదేవి. శ్రీశైల అడవుల్లో అక్క మహాదేవి గుహలో ఏర్పడిన సహజ శివలింగ దర్శనం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. భూమట్టానికి 200 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవును మరియు 16 అడుగుల వెడల్పుతో కూడినటువంటి ఇక్కడి సహజ శిలాతోరణం అద్భుతమనే చెప్పాలి. స్వాగత తోరణం బాబా. ఈ రాళ్ళు పడిపోయినా అంటే వర్షాలు ఇంకా ఇదైతేమో. ఇది రాయి మధ్యలో ఉండడమే వల్ల హైలైట్. ముంగీస చూడండి, ముంగీస బిస్కెట్లు తినే ముంగీస రాయి పైన. పాపం పాములు లేవేమో. ఓహో, బువో ఇవన్నీ వేసుకునేటట్టున్నారే. ఎవరు ఇందాక ఆడు నేను చూడ ఆమెనా శిష్యురాలా?
ఇదే హైలైట్ అబ్బా. రాయి తన ఆశయ సిద్ధికి దేహాన్ని సాధనగా చేసుకుంది అక్క మహాదేవి. కఠినమైన యోగాన్ని అభ్యసించింది. ఆకలైతే భిక్షాన్నాలున్నాయి, దాహమైతే చెరువులు గుంటలు బావులున్నాయి, శయనానికి శిథిల దేవాలయాలున్నాయి అన్న సంకల్ప బలంతో ఇంద్రియ సంకటాలన్నింటినీ జయించింది. ఆకలి నీవు ఆగు, నిద్ర నీవు నిలు అంటూ శాసించింది అక్క మహాదేవి. భక్తితో పాటు శరీర తత్వాన్ని శాస్త్రీయంగా అవలోకించింది, దేహ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా సంపాదించింది, యోగాంగ త్రివిధికుని కూడా రచించింది. నేటి వైద్యులు, ఆహార నిపుణులు, ఆరోగ్య సూత్రకారులు అభ్యసనపూర్వకంగా పరిశోధనలను చేసి వెల్లడించిన విషయాలన్నింటినో అక్క మహాదేవి 12వ శతాబ్దంలోనే, అనగా ఇప్పటికి 800 సంవత్సరాలకు పూర్వమే వెల్లడించిందని మనం తెలుసుకోవాలి. దేహ విషయమైన జాగ్రత్తలను గురించి, శరీర ఆరోగ్యాన్ని గురించి మనకు తెలిపిన ప్రప్రథమ కవయిత్రి అక్క మహాదేవి. మానవ శరీరం సకలేంద్రియాలకు ఆధారం. అంతరంగికంగా బుద్ధి మన ఆలోచనలను నియంత్రించి మంచి నడవడికని తీర్చిదిద్దితే ఆహారం దేహానికి కావలసిన పుష్టిని శక్తిని ఇస్తుంది. అవయవ సౌష్ఠవమిచ్చి సర్వక్రియా కారకమవుతుంది. మనిషి జీవనానికి ఆహారం ఎంత ముఖ్యమో అధికంగా తినడం అంత అపాయకరం. మితమైన భోజనం మేలు చేస్తుంది, దీర్ఘాయువునిస్తుంది, మనం చేరవలసిన గమ్యాలకు సదవకాశాలను కలగజేస్తుంది. మనకున్నది ఒక్కటే జీవితం, ఆ జీవితాన్ని చురుకుగా తెలివిగా మలుచుకోవాలి. అందుకు మునుముందుగా నోటి చపలతను అదుపు చేయాలి. ఈ విషయాన్ని అక్క మహాదేవి తన వచనాల రూపంలో ఈ విధంగా చెప్పసాగింది. ఆహారాన్ని తక్కువ చేయండన్నా, ఆహారాన్ని తక్కువ చేయండి. ఆహారం వల్ల వ్యాధులు వచ్చి పట్టుకుంటామయ్యా. ఆహారం వల్ల నిద్రతో తామసం, అజ్ఞానం, మైమరపు, మనోవికారం, భావవికారం, ఇంద్రియ వికారం, వాయు వికారం వంటి పంచ వికారాలను కలిగించి ప్రకృతి వికటిస్తుంది కనుక అతిగా కాయాన్ని పోషించవద్దు. అతి పోషణ మృత్యువు లాంటిది. జప తప ధ్యాన ధారణ పూజకు సూక్ష్మమైన తనువుంటే చాలదా? అంతవరకే పోషించు, ఆశయతీత్వానికి భంగమవుతుంది. తనువునతిగా పోషిస్తే తామసం హెచ్చుతుంది, తెలివి తగ్గుతుంది, విరక్తికి హాని కలుగుతుంది, మెలకువ పోతుంది, పరం దూరమవుతుంది. నిశ్చయం లేకపోవడమే దీనికి కారణం. చిన్న మల్లికార్జునుడిని ప్రేమించుటకు ఉపయోగపడే కాయాన్ని చెడిపోనీక కాపాడుకోండయ్యా. మితంగా తిని శరీరం పట్ల అవగాహనను కలిగి ఎక్కువ కాలం బతికి హాయిగా ఉండండి అని దీర్ఘాయువు గుట్టు తెలిపిన మహాదేవి మన నిజమైన అక్క అని చెప్పవచ్చు. అక్క మహాదేవి దేహానికున్న బాహ్యమైన కట్టుబాట్లను ఛేదించదలచింది. స్త్రీ పురుషుడు అన్న ఆకార భేదాలు మనిషి దురాశతో కల్పించాడని నిర్ధారించింది. పాముకు గల కోరగలు పీకి ఆడించగలిగితే పాముతో స్నేహం చేయడం సులభం అని, శరీరానికున్న అడ్డుగోడలు తొలగించాలని, అప్పుడే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని నమ్మింది. తాను దిగంబరిగా సంచరించింది. ఈ సమాజం స్త్రీని 2 విధాలుగా మాత్రమే గుర్తించింది. ఒకటి సతి, మరొకటి వేశ్య. తాను సతిని కాదు, వేశ్యను కాదు, మనిషిని అని మొట్టమొదటిసారిగా తెలిపిన వీర వీరాగిని అక్క మహాదేవి. ఈ గుహ మొదట్లో నిలబడుకొని నడిచే అంత పెద్దగా విశాలంగా ఉంది. తర్వాత రాను వంగి ప్రయాణించి తర్వాత కాళ్ళ మీద కూర్చొని ముందుకు నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ చూడొచ్చు మీరు, ఇంత లోపలికి వచ్చి ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శివలింగానికి అక్క మహాదేవి ఇక్కడ పూజ చేసుకునేదంట. ఇందులోనే ఐక్యమైందని చరిత్రకారులు చెబుతారు. వీడికొచ్చి ఆమె తపస్సు చేసుకుంటాను. మొబైల్ లైటింగ్ అవ్వడం వల్ల ఎక్కువ క్లారిటీ కనిపించట్లేదు. అదే ఫోక్సింగ్ లైట్ నింటే మొత్తం అంతా నీట్గా కనిపించేది. అయినా కూడా దగ్గర నుంచి తీసి చూపించే ప్రయత్నం చేస్తాను. నిజంగా ఈ ప్రదేశంలో ఆక్సిజన్ కూడా కొంచెం తక్కువగా అనిపిస్తుంది. అమ్మ బాబుయ్ అమ్మా
ఈ కళ్ళ కళ్ళ గుర్తయింది అయినా సార్ మాకు ఇట్లా దొంగేడతా దొంగేడతా పోలమ్మా. ఎవరైనా వచ్చేవాళ్ళు లైటింగ్ కంపల్సరీ, లైట్లు ఉండాలా కళ్ళకి ఏదన్నా. ఈ గబ్బిలాలు కళ్ళ తగులుకోకుండా కవర్ చేసుకోవాలా. గుహ అయితే అద్భుతంగా ఉంది. ఎవరికైనా గబ్బిలాలు పెంట కావాలంటే నేను చెప్పవచ్చు కూడా. మంచి సతం అంట కదన్నా. దాడి చేస్తున్నాయి, దాడి చేయండి అంటేమో. ఏంది లైట్ అవతల వస్తున్నా ఇటువైపు ఏంది ఏం లేదా డెడ్ అండి. లేదా అవన్నీ అవతలే ఉండే రా. ఒక్కోటి ఎంత ఉన్నాయి చూడు స్వామి. ఏం లేదు తండ్రి మీరు అబ్బా ఒక్క బలందిలేనా. కానీ మనకేం బిలమే బాగుండే. రోజంసేపు గంట పట్టిండాలే ఉడతా ఉడతా ఉచ్ ఎక్కడికి వెళ్ళావచ్. ఓ ఓ ఇట్రా ఇట్రా ఇట్రా. అర్రే ఈ గుహలకు పైభాగంలో ఇదే కొండలోనే ఈ మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక అవధూత తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండేవారట ఒకప్పుడు. ఇప్పుడు ఆయన లేరు. ఆయన కూడా కర్ణాటక రాష్ట్రం నుంచే వచ్చినట్లు తెలుస్తుంది. ఇది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వంట ఇడే చేసుకుంటారా మీరు స్వామి? లేదు మేము 6 మంది. అవధూత అవధూత తెలుగు తెలుగు కడప చాలా ఇప్పుడు ఒక నెల పాఠశాల 15 ఇక్కడ రోజు వచ్చి కర్ణాటకేనా? కార్తీక పౌర్ణమి శివరాత్రి నాడు ఇక్కడ భక్తులు జాగారం చేస్తారని చెప్తున్నారు. ఇప్పటి వరకు పడవలో ఇక్కడి వరకు ప్రయాణం చేశాము. కానీ ఇప్పుడు మనం అడవి మార్గంలో ఇక్కడ ఉన్నటువంటి మన్ననూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటి మన ప్రయాణం సాగుతుంది. ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయాలనిపించింది, అందుకే రిస్క్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇటువైపు నుంచి నడిచి రావాలి, ఇంతకుముందు నడిచి వచ్చేవాళ్ళు జనాలు, ఈరోజు లేరు బాట్. ఇలా రావాలని మేము అనుకున్నాం ఫస్ట్. సో ఎవరు లేరు కదా మనకు తెలియదు అనే ఉద్దేశంతో
మేము వాటర్లో వచ్చాం బోట్ ద్వారా. మట్టి మట్టి తీసుకొచ్చి బెడ్రూమ్ పెట్టాను. నచ్చి కేసీఆర్ బెడ్రూమ్ బెడ్ ఉంటుంది, రెండు పక్కలు ఉన్నాయి. బాగుంది బాగుంది బా, ఎంత కష్టపడి పెట్టాయో. కొంచెం కొంచెమే స్టాండర్డ్ కట్టుకున్నాయి. ఇది ఉత్త మొత్తం ఉండింది, ఇప్పుడు చల్ల ఉంది గాలి. వినిపించట్లనే ఇది పెద్ద చెట్టు. ఇంకో 4 కిలోమీటర్స్ అంట పోదాం. జర్నీ ఇది బాగా మస్తు ఉంది. ఇప్పుడు తెలంగాణ కోసం మామూలు నుంచి ఇప్పుడు ఈ దగ్గర నేను ఒకళ్ళు కదా అవుడైన మా దగ్గర నుంచి తీసుకుపోతాను. షార్ట్కట్లో తీసుకుపోతాను మామూలు 12 కిలోమీటర్లు. బట్ ఇప్పుడు ఏదో ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వస్తుంది షార్ట్కట్లో వెళ్ళిపోతాను. మనం మళ్ళీ ఉంటాం ముందు పోతాం నేను ఎందుకంటే అచ్చంపేట మధు ఇద్దరు గైడ్స్ మీకు అక్కడికి వచ్చినాక ఇద్దరు ఉన్నారు. యాక్చువల్ వాళ్ళు మేము నాతో పాటు రావాలన్న బట్ ఇట్లా దారి అయితే ఒకసారి పోవచ్చు అంటే ఎంతసేపు జస్ట్ 1 అవర్ జర్నీ ఇబ్బంది లేదు రాదు వద్దాం అంటే కొద్దిగా నడుద్దాం అన్నారు. అంటే ఒకటే నెల జర్నీ మళ్ళీ రిటర్న్ ఈ జర్నీ చూద్దాం ఇలాగ మనం వెళ్ళాలనుకున్న జర్నీ అనుకునేసి మాట పట్టాం. మనం పోతున్నాం ఒక 20 నిమిషాలు అండి వెళ్ళి. మేము వీలైతే 1 కిలోమీటర్ ఉండేదాన్ని చూడాలి ఊరికి అంటున్నారు లేకపోతే నిజంగానే చెప్తున్నారు. చూడండి ఆడు చూసిన అడిగింది దారి కూడా ఉన్నది. ఎక్కడ ఉన్నాయి ఏం జనాలు నేను కనపడ్డా ఉన్నా జనాభా సదయం కనపడ్డా ఇటు చూసిన అడిగింది. ఇది ఎలా కోకంటే కూర్చున్నాను. ఇప్పుడు మనం కొద్దిసేపు పెంటలో కూర్చొని కొంచెం అయితే సినిమా యాడ్ని రాదు. ఇక్కడ మనము అక్క మహాదేవి గుహలకు అని వచ్చింటే మేము పడవ వేసుకొని ప్రైవేట్ పడవ తీసుకొని వచ్చినప్పుడు మధ్యలో అక్కడికి గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత పైన ఒక స్వామీజీ ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో మనను మాకు ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయినారు. వాళ్ళు ఏంటంటే మేము పడవలో యాక్చువల్లీ పడవలో ఎనికిపోవాలి బట్ వీళ్ళు ఫారెస్ట్ మధ్యలో వస్తున్నారంటే మేము కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి అంటే నల్లమల్లో కాశీనారాయణ అహోబిలం తిరిగినాం కానీ ఆ తర్వాత శ్రీశైలంలో అడవిలో ఎప్పుడు నడవలేదు. సో కొండలు కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎంత దూరం అంటే వీళ్ళు ఒక 1 అవర్లో వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడు మేము పడవ తీసుకొని రిటర్న్ వెళ్ళి ఇటు వచ్చినా కూడా 1 అవరే, ఇటు వచ్చినా 1 అవరే. సో ముగ్గురు అటు వెళ్ళారు, మేమిద్దరం ఇటు వచ్చాము. సో ఫారెస్ట్ ఈ కొండలు నల్లమల్ల మధ్యలోనే ఉండే కానీ ఏమైంది పేర్లు తెలియదు. బట్ వే ఏంటంటే మనకి ఆ అక్క మహాదేవ గుహల దగ్గర నుంచి వటవర్ల పల్లెకి దారి ఉంది, నడక దారి. సో మధ్యలో ఎర్రక్రోబ పెంట ఒకటి వస్తుంది. పెంట అంటే లైక్ పాతకాలంలో ఆవులు గొర్రెలు ఇవన్నీ నిలుపుకునే ప్లేస్. అండ్ ఇంతకుముందు ఒక చిన్న అంటే నల్లమల చిన్న చిన్న కొండలు అనుకునే అభిప్రాయం ఉనేది. ఇక్కడ చూస్తే ఈ పీక్స్ అన్నమాట చాలా ఎత్తు ఉన్నాయి ఈ కొండలు. అండ్ బాగా టేక్ బాగుంది. మధ్యలో మనం వచ్చేదారిలో ఒక ఇసుక కనపడింది కొంచెం. ఆ ఇసుక ఏంటంటే ఎన్టీ రామారావు గవర్నమెంట్ అప్పుడు ఇక్కడ నుంచి వాటర్ తరలించాలని ఒక ప్లాన్ వేసి ఆయన దిగిపోయిన తర్వాత వదిలేశారంట. సో ఆ ఇసుక ఇప్పటికీ ఉంది. అండ్ ఆ దారి కూడా ఉంది, ఒక 10 కిలోమీటర్స్ దారి అది మన్ననూరుకి వెళ్తుంది. ఇప్పుడు మేము వెళ్ళేది ఆ మన్ననూరు దారి కాకుండా ఇటు వటవర్లపల్లికి వెళ్తున్నాం.